అసలే ఆదిలాబాద్ జిల్లాలో ఒకరి తర్వాత ఒకరు పాటలు మాట్లాడారు. ఎవరు పోయినారు? ఎవరు 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 పోయినారు అంటే మొన్న మహేశ్వర రెడ్డి. ఇంకెవరు పోయినారు? ఇంకెవరు పోయినారు? అతని అనుచరుడు నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్. ఏమవుతుంది? ఏమైతే స్క్రాప్ పోతుంది అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి వాళ్ళు పోతే స్క్రాప్ పోతుంది అనుకోవాలి. ఇప్పుడు ఏలేటి మహేశ్వర రెడ్డి బీజేపీలోకి పోయిండు. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పినటువంటి మాట నాకు గుర్తొస్తుంది. మీరు అడిగినప్పుడు బీజేపీ పార్టీలోకి పోయిన రోజే సంబరము. పోయిన తెల్లారి నుంచి బాత్రూంలోకి పోయి ఏడ్చుకుంటూ ఎవరికి చెప్పాలో తెలియకుండా మొహం గడుకొని బయటికి వచ్చి నేను సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. మనం దానికి ఉదాహరణకి దాసోజీ శ్రావణ్ కానివ్వండి, ఇంకా ఈ మొన్న మునుగోడు ఎలక్షన్ల అప్పుడు ఆయన ఎవరు పోయింది కదా, ఆయన అట్లాంటి గౌడ్ అనుకుంటే ఎవరు, అలాంటి వాళ్ళందరూ బీజేపీ పార్టీలోకి పోతే పోయిన రోజు సంబరం. తెల్లారి నుంచి ఇక వాళ్ళది ఏందో కూడా వాళ్ళకి తెలియదు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏందో మనం చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని స్వేచ్ఛ ఉన్న పార్టీని విడిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి బోనస్ ఏంది అని అంటే ఇక్కడ అధికారంలో ఉంటారు, ఇక్కడ స్వేచ్ఛగా ఉంటారు, అక్కడ పోయిన తర్వాత బోన్లో వేసినటువంటి ఎలకనో పిల్లిలాగానో తయారవుతారు. నేను మీరు ఇంకోటి జిల్లా అధ్యక్షుడు కూడా పోయిండు అని అంటారు. ముందు జిల్లా అధ్యక్షుడు పంపించి తర్వాత ఆయన పోయిండు అనుకోవచ్చు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే గత 2-3 సంవత్సరాల నుంచి నేను బీజేపీ టచ్లో ఉన్నా అన్నాడు. అదేమో అంటారు, ఈ ఏట్లో రాయిది అనోడు, గుట్లో రాయిది అనోడు, ఏట్లో పోయి రాయిది ఇస్తాడంట. కాంగ్రెస్ పార్టీలో 15 ఏళ్ళు పనిచేసినా అంటాడు. 15 ఏళ్లలో 4 సార్లు ఓడిపోతావు నువ్వు. నువ్వు గెలిచేం కాంగ్రెస్కి ఏమన్నా చేసినావా? ఒక్కసారి ఎమ్మెల్యే, అది కూడా పీఆర్పీ పార్టీలో ఏదో గాలిలో కొట్టుకొచ్చినటువంటి ఎమ్మెల్యేవి నీకు ఈరోజు ఉన్నతమైన స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా తెలంగాణకి ఇచ్చినటువంటి పదవి, అంత పెద్ద పదవి ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కొక్కోళ్ళున్నారు కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈరోజు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు 10-10 సార్లు ఎమ్మెల్యేలు అయి కూడా కాంగ్రెస్ కోసం సేవ చేస్తున్న వాళ్ళు, ప్రజల కోసం సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది నువ్వు కూడా కాంగ్రెస్లో కనీసం నువ్వు కాంగ్రెస్లో కూడా గెలవనటువంటి వానికి నీకు ఉన్నత పదవిని ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎన్నడూ కూడా కాంగ్రెస్కి ఆయన సఖ్యతగా పనిచేయలేదు. రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు కనుక పార్టీని వీడుతున్నామని. ఇంతమందికి తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలకు కానీ, వందలాది మంది వేలాది మంది ఉన్నటువంటి నాయకులకు రానటువంటి నష్టం కష్టం ఈయనకొక్కనికి ఏమొచ్చింది? ఎందుకంటే అదేమంటారు చూడండి, ఎవరికో ఏడో తీసుకపోతే సింహాసన, కుక్కకు తీసుకుపోయి సింహాసనం మీద కూసోబెడతానంట, అది మొత్తం సింహాసనం అంతా కంపులు వేపిందంట. అట్లా ఈయన తీసుకొని వచ్చి ఆ స్థానాల్లో కూసోబెడితే ఆయన చేసింది ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి మీద ఎవరి మీద వేస్తాడు నెపం? మరి నా ఇష్టంతో పోతున్నాను, ఇప్పుడంటే రేవంత్ రెడ్డి మీద 3 ఏళ్ల నుంచి టచ్లో ఉన్నాను అని మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 3 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి ఏమన్నా పిసిసి అధ్యక్షుడిగా ఉండేనా? గతంలో మీరు చూడండి, ఆయన 2018 ఎన్నికలకు ముందు బస్సు యాత్ర చేసే కార్యక్రమంలో నిర్మల్లో జరిగిన సభ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద అడపాదడప ఏదో ఒక స్టేట్మెంట్లు ఇస్తూ పిఎస్సి మీటింగ్లో కూడా గొడవ చేయడం, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఆయన ఎవడు తీసుకోమన్నాడో తెలియదు కానీ ఆయన పాదయాత్ర తీసుకున్నాడు. మధ్యలో ఎవడిని అడిగి తీసుకున్నావు, ఎవడిని అడిగి ఆపినో అది తెలియదు. ఆ పాదయాత్రలో బట్టి గారితో గొడవ పడ్డాం, ప్రేమ్ సాగర్ రావుతో గొడవ పడ్డాం, అట్లా ప్రతి ఒక్కళ్ళతో ఆయనకున్నటువంటి షార్ట్ టెంపరే ఆయనని ఈరోజు ఆ స్థానానికి కుదేసింది అనుకుందాం. ఇంకోసారి ఇంకోటి నేను అడుగుతా, ఈరోజు ఏమైనా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ వస్తే గిస్తే కాంగ్రెస్ వస్తుంది అధికారంలోకి, కానీ అట్లాంటిది నువ్వు ఈరోజు బీజేపీ పార్టీలోకి పోతే 3 కాళ్ళ ఎమ్మెల్యేలు రారాడా? నువ్వు పోయి ఏం చేస్తావు? పోయిన అదేమో అంటారు చూడండి, పోయిన వాళ్ళందరూ పోయి ఆడపోయి ఆ ఏటిగడ్డలో జరిగినట్లు రాళ్ళు తీసుకొని కొడితే ఎట్లా ఎడిగిపోతాయి అండి, మీదికి తేలితే అవన్నీ లోపలికే పోతాయి. గట్ల బీజేపీలో పోయిన వాళ్ళందరూ ఎట్లా వేసినా రాయే తప్పించి ఇంకోటి లేదు ఫలితం. రేవంత్ రెడ్డి వర్గమే కావాలని ఆపింది అని నేను ఒకటి అడుగుతారు. నువ్వు T9లో ఉన్నావు, ఆ రోజు T9 వర్గంలో రేవంత్ రెడ్డి లేరు, రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ రోజు T9 లొల్లి చేసింది ఎవరండి? ఈయననే కదా. మరి నీ పాదయాత్ర నువ్వు మొదలు పెట్టినావు. రేవంత్ రెడ్డి వర్గం ఆపాలనుకుంటే ఈరోజు బట్టి గారికి ఆపుతుండే కదా, ఎవరెందుకు ఆపుతారండి నీకు? నువ్వు చేయాలనుకుంటే ఈరోజు బట్టి గారికి ఎవరన్నా ఆపుతున్నారా? బట్టి గారు ఈరోజు సిఎల్పీ లీడర్గా, అసలు నువ్వు చేయడమే తప్పు. అప్పుడు మేమేదో సమర్థించిన మా పార్టీలో ఉన్నాడని కానీ అసలు నువ్వు బట్టి గారితో సహకరించి, బట్టి గారు ఆల్రెడీ నువ్వు తీసుకున్న 3 రోజులకు ముందు అంతకుముందే ఒక నిర్ధారణకు వచ్చిండే పార్టీ. సిఎల్పీ కొంత భాగాన్ని, ఒక 30 నియోజకవర్గాల్ని, పిసిసి కొన్ని నియోజకవర్గాల్ని, కొన్ని 6 పార్లమెంట్లను చేయాలి అని ముందే
ఆశయాత్ జోడో కార్యక్రమం నిర్ణయించి కేంద్రం నుంచి ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు నువ్వు ఎందుకో తగుదునమ్మని మధ్యలో తీసుకుంటే మూడు రోజుల ముడుసుగాల పండగ కూడా చేయకపోతే మూడు రోజులలోనే నువ్వు ఆ పాదయాత్రకు బంద్ పెడతీవి అంటే రేవంత్ రెడ్డి మీద నెపం దొబ్బి నీకు అక్కడ ఎవరూ సహకరించలేదు నీ పాదయాత్ర గోడు కూడా చక్కగా రాలేదు కాబట్టి డబ్బు ఉండొచ్చు డబ్బు అన్నిటికీ అన్ని సమయాలు పనిచేయదు నువ్వు కనీసం నీ క్యాడర్ని కాపాడుకునే పనిలో ఉంటే చాలు కాంగ్రెస్ని నువ్వు నిందించి పోయే కన్నా నేను పదిహేను ఏళ్ళు పనిచేసిన అంటున్నావు నేను పదిహేను ఏళ్ళు అనట్లేదు మొన్న కిరణ్ కుమార్ రెడ్డి పోయిండు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చింది ఆయనకి ఇంకా అంతకన్నా మించి ఎవడు కూడా పదవులు ఇయ్యాడు మా అయితే ప్రధానమంత్రి లేకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు అది కూడా పార్టీ పదవి ఏఐసీసీ అధ్యక్షుడు ఇక నెక్స్ట్ వచ్చేది గవర్నరు ఏ లేకపోతే ప్రధాని అంత పెద్ద స్థానాన్ని ఉమ్మడి రాష్ట్రానికి అంత గగ్గోలు సమయంలో అసలు ఒక స్పీకర్గా పనిచేసినోనికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది అట్లాంటోడే పోయిండు అక్కడ బీజేపీలో క్యామ్లలోల్లి ఈడీలలోల్లి మళ్ళీ ఏమంటారు సిబిఐలోల్లి ఐటీలోల్లిలు ఉండోళ్ళందరూ అడపోయి కడవ కప్పుకొని పోయిన రోజు స్టేట్మెంట్ ఇస్తారు తెల్లారి కనీసం మీకు మైకుల ముంగల మాట్లాడే అవకాశం కూడా బీజేపీ ఇయ్యదు కానివ్వండి కొన్ని రోజుల ముచ్చట మనం ఎందుకు చూడరాదు పోయిన రోజు సంబరం తర్వాత రోజు ఏడ్చి ఇంటికి ఓదార్చడానికి ఎవడన్నా ఒకళ్ళు పోతారు చూసుకుంటూ కూర్చుందాం మనం.